हाई अंडी वेलकम बैक टू अवर चैनल मन इंटी किचन बाय इंदु आ रोज इंका वारे पाप वो बिग बॉस शो चूस्ट इंका ने चूड़क पापा टाइम लेदी आ रोज चाल 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 पनसा इंक अल्लम पेस्ट मसाला अभी निंकना अंके नीन इंका पटे पक्न पेटी वारे इंका निम्बकल तिंत स्टीवियाड दिविंग रूम लोगो चुना इधे इंक साटर्डे अंडी साटर्डे रोजू वितौट आन आन लेकिन कर्री वाली इंक नीन पद आलगड अने प्रिपेर इदेक इडली कोसम अंत रेप संडे अट्ठे इडली कोसम नीन प्रिपेर पक्को ईवन वे मसाला सारी अंडी मिक् पटेकटे पनी कंप्लीट इंका ईवनिंग इदे पाप नीन अटे बजार के कुछ पनी उ डाडी नीन कल बजार के इंका पापते इपू चूसीदेमोन नीन रव लड्डूंटे आम इंका रव लड्डू अने प्रिपेर नीन षाक नीक असल गैस वैगे नीक रासावम्मा इंका षाकान रियल बाबू अंत बैठक मम्मी ना चल इपड़े इंक नीन वे अभी चूसी चाल टेस्ट है चाल चाल बहुत नैि ले पाल ले जस्ट आम रव चक्कर अंत वो वैसी चाल चाल टेस्ट चाल बहुत रियल मल्ल मेत उ गट गट पड़न गटे इंका नीन कर्री अच्छे प्रिपेर अभी आ रोज चाल लेटी अंत और एट क्वार्टर टू एट इलाइंटी नैन सूपला चूसारा यमी यमी चाल बी टेस्ट मत चाल चाल बहुत रईस चपाती अंत बहुत रईस सूपर का अभी सरपयाई मसाला कारम अभी सो ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతండి పక్కన అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్లీ 6:00 వరకు ఫాస్టింగ్ అనేది విడి చేయాలండి కాకపోతే ఆ రోజు నాకు ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా వేరే పని మీద బయటికి వెళ్ళాలని చెప్పాను అండి సో కంప్లీట్ అయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటూ అయిపోతండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అండి అంటే సండే రోజు మార్నింగ్ నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇవైతే ఒక 2-3 ప్లేట్స్ మాత్రమే పెట్టానండి ఎందుకంటే ఇంకా మా అత్తమ్మ కోసం పిల్లలు ఇద్దరు కోసం మా వారి అయితే తర్వాత తింటానని చెప్పారు ఇంకా నేను మా వారి నాకు మా కోసం సెపరేట్ పెట్టుకుందాం అనేసి ఇదైతే ఓన్లీ పుట్నాల చట్నీనేనండి చాలా రోజుల నుండి పుట్నాల చట్నీ ప్రిపేర్ చేయి ఓన్లీ పుట్నాల చట్నీని పల్లి చట్నీ కాదు అనేసానంటే ఇంకా అది ఇది కొంచెం ప్రిపేర్ చేశానండి అంటే మేబీ పుట్నాల చట్నీ ఇట్లా నచ్చకపోతే ఫస్ట్ టైం కదా అది ఎంతగా అంటే పుట్నాల పల్లీలు వేసి చేస్తాను కాకపోతే ఓన్లీ పుట్నాల చట్నీ మాత్రం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను కదా అయితే నేను ఇంకా అది ఇది కలిపి చేసేసానండి అంటే విడివిడిగా చేసేసాను ఇంకా అదైతే పెట్టేసి ఇంకా మళ్ళీ ఏంటి 8 అవుతుందండి పిల్లలైతే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నేనైతే ఇల్లైతే మొత్తం సదురుకుంటూ ఊడి చేసుకుంటూ వస్తున్నానండి సో ఇంకా మిక్సీ అంతా చాల రోజులవుతుంది అంత దట్టి దట్టిగా ఉందనేసి ఇంకా నేను క్లీన్ చేసేస్తున్నాను సో అవైతే కంప్లీట్ అయిపోయినండి ఇడ్లీ ఇంకా నేను మళ్ళీ పిల్లల కోసం మా కోసం అన్నట్టు ఇంకొన్ని మొత్తం ప్లేట్స్ ఒక 6 ప్లేట్స్ ఇట్లా పెట్టేసానండి నేను ఇంకా టిఫిన్ చేశాక మా వారు బయటికి వెళ్ళేసి ఇంకా మటన్ అయితే 1 కేజీ తీసుకొచ్చారండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ మన వారికి ఏంటి మటన్ ప్రిపేర్ చేయడమే మటన్ అండ్ బగారా వేద్దామనేసి చాలా రోజులు అవుతుంది బగారా అనేది కూడా ప్రిపేర్ చేద్దామనేసి అంటే ఎక్కువ బిర్యానీలు అవుతున్నాయండి అందుకనేసి ఇంకా బగారా వేద్దామనేసి చూస్తున్నాను ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇదైతే ఇంకా మా వారికి టిఫిన్ పెట్టేశాను అంటే ఒకటి పల్లి చట్నీ ఒకటి పుట్నాల చట్నీ ఏది దేని టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పండి అనేసి ఇంకా తన దగ్గర పెట్టేశాను ఇంకా తనైతే చూస్తున్నారు తీయకు అనేసి ఇట్లా అంటున్నారు చూసుకుంటా నేను తింటున్నా కదా అనేసి అని అంటున్నారు అన్నట్టు సరే అనేసి ఇంకా నేను ఇడ్లీ అనేది ఇంకా తీసి పక్కన పెట్టేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఇంకా అవన్నీ బయట వేసేస్తున్నానండి బౌల్ అనేసి సో ఇక్కడైతే ఇంకా నేను ఇంకా ఇక్కడైతే నేను అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఈ కంప్లీట్ అయిన ఇడ్లీ పాత్రలు అనేసి ఇంకా తీసి బయట వేసేసుకుంటున్నాను సో టిఫిన్ లంచ్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఈ వర్షం వచ్చుడేమో అని ఇంకా బయట బట్టలు ఇవి ఇంట్లో బట్టలు ఇవన్నీ తీయడం ఇదొక పని ఇంకనైతే ఇప్పుడు నేను కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామనేసి చూస్తున్నాను
వచ్చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా వాటిని కట్ చేసుకోవడమే. లంచ్ కంప్లీట్ అయిందంటే అట్లా ఒక వన్ అవర్గా ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని మళ్ళీ వేరే వర్క్ స్టార్ట్ చేయడమేనండి. కావాల్సుకొని కూర్చోడం తప్ప అంటే ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి కల్పించుకొని చేయడం తప్ప. నేను అందులోకి వచ్చేసి గసగసాలు అనేది మిక్సీ పట్టేస్తామనేసి కొంచెం తడిపి అట్లా కూడా చేయొచ్చు. నేను ఏంటంటే గ్యాస్ ఫుల్గా పెట్టి కడాయి వేడి చేసి అది బంద్ చేసినాక ఇవనేది అందులో వేసేసి కాసేపు అట్లా కలిపాక అవి వేగేయండి. లేకపోతే చిటపటలాడి అసలు అందులో ఒక్కటి కూడా ఉండదండి కడాయిలో, అట్లా అయిపోతుంది. తడిపి వేయించు లేదా ఇట్లా కూడా చేయొచ్చండి కడాయి వేడి చేసుకొని. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఇంకా బాగా కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి అన్నీ దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు అవన్నీ మసాలాలు అనేవి వేసుకుంటున్నానండి. సో మీరు కూడా సండే ఏమేమి కర్రీలు తీసుకున్నారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్స్ చేసి చెప్పండి. సో ఆ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్స్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను ఇంకా పెరుగు అనేది యాడ్ చేశానండి కర్రీ ప్రిపేర్కి. చూడండి ఆ మసాలా పట్టిందంతా గరిట పైన అట్లా పడిపోయిందండి. హడావడి హడావడిగా వేయించేసిన మనకు అది వేరే డబుల్ పని పెట్టేస్తుందండి. ఏదైనా నిదానంగా చాలా నెమ్మదిగా చేసుకోవడమే మంచిది. సో ఇంకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను మసాలా అనేది వేస్ట్ కాకుండా. అందులో పసుపు, బిర్యానీ మసాలా అనేది కూడా యాడ్ చేశాను. టమాటా కూడా ముందుగానే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ గ్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, అంటే గ్యాస్ ఒక సిమ్లో పెట్టేసుకోవాలి పక్కన కాదు, సారీ. సో అవి వచ్చేసి వెజిటేబుల్స్ బగార్లోకి పక్కన పెట్టేశానండి. కట్ చేసి పక్కన పెట్టాను. మళ్ళీ డబుల్గా వర్క్ ఎందుకు అనేసి ఇంకా చూసారా కారం కూడా యాడ్ చేశాను. సో సూపర్ యమ్మీ, చాలా టేస్టీగా ఉంది. కొంచెం కారం కూడా మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, లైట్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి కాసేపు ఆయిల్లో మసాలా అంతా పట్టేలాగా ఉడికించాక నేను వచ్చేసి ఇప్పుడు లైట్గా వాటర్ అనేది యాడ్ చేశానండి. ఆల్మోస్ట్ ఉడికింది. మాస్క్ వేయాడు చూడండి ఎంత ముద్దు ముద్దుగా చూస్తున్నాడో. ఇంకెప్పుడు వంట రెడీ అవుతుంది, నాకు ఎప్పుడు లంచ్ అనేది పెట్టేస్తారు మా మమ్మీ మా అన్నయ్య అక్క డాడీ అన్నట్టు ఇట్లా చూస్తున్నాడు. ఇంకా నేనైతే కొత్తిమీరతో డిష్ అవుట్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకా బగార ప్రిపేర్ చేస్తున్నానండి. బగారలో పెరుగు వేసాను. పెరుగు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాక దాని స్మెల్ అనేది కూడా అంతగా రాదు. నేనైతే ఆయిల్తోనే బగార అనేది ప్రిపేర్ చేశాను. అదైతే వాడి కోసం అండి అన్నం. వాడు బగార బిర్యానీ అలాంటివి ఏం తినడు, జస్ట్ వైట్ రైస్ మాత్రమే. చూసారా రైస్ మాత్రం ఎంత పిల్లలుగా ఎంత బాగుందంటే, చాలా సాల్ట్ అయినా మసాలా అయినా ఏదైనా చాలా చాలా బాగుందండి. ఒక అసలు ఇంకా మామూలు రైస్ కన్నా బగార రైసే ఎక్కువగా త్వరగా అయిపోతుందండి. సో ఈ వ్యూ వచ్చేసి ఎంత బాగుందండి, గ్రీనరీగా చాలా బాగుంది. అదే సమ్మర్లో అయితే ఇంత అస్సలు కనిపించదండి బాబు. చూస్తున్నారా వర్షం వచ్చేలానే ఉంది అనిపిస్తుంది. అందుకే ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే లోపల ఎండేస్తున్నారండి. నాకు వేరే పని ఉందనేసి ఇంకా మా డాడీ వచ్చిందండి. తను వచ్చేస్తూ మమ్మీ యాపిల్స్ను ఇంకా స్వీట్ అవి పంపించిందండి, ఖర్జూరాలు. అవి పిల్లలకి తినండి అనేసి ఇంకా చెప్తున్నాను. నేను వాషెస్కి వచ్చిస్తా, మీరు తినండి అనేసి చెప్తున్నానండి లైన్ డేస్. సో ఇవైతే అల్లం. మళ్ళీ అల్లం ఏంటా అని అనుకుంటున్నారా, అల్లం మమ్మీ వాళ్ళ కోసం అండి. జస్ట్ మాది మాత్రమే కంప్లీట్ అయింది మమ్మీ వాళ్ళ కోసం. ఇదేంటంటే మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ అన్నట్టు ఈ బ్లాగ్. ఆ రోజు నైట్ ఇడ్లీ తిన్నాను. నైట్ ఇడ్లీ కొన్ని ఉండిపోయినాయి, ఇంకొంచెం ఇడ్లీ పిండి అనేది ఉండే, దాన్ని రొట్టె కింద వేసేసానండి. రొట్టెలాగా చేసి అది కూడా అది ఇడ్లీలాగా చేయకుండా ఓన్లీ రొట్టెలాగా చేసేసి ఇడ్లీ రొట్టె అనేది మిక్సింగ్ చేసేసాను. చేసేసి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా నేను దీన్ని ఫ్రై చేసి పెట్టేశాను. ఒక నిమ్మకాయ లైట్గా పిండేసుకోవాలంటే, ఒక్కటి కాకుండా ఓన్లీ హాఫ్ పిండితే సరిపోతుందండి. మన క్వాంటిటీ ఎంత ఉందో చూసుకుంటే సరిపోద్దండి. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ రియల్గా చాలా ఎమ్మిగా చాలా బాగుందండి. సో
నా వీడియో మీకు నచ్చిందనో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. ఓకేనండి, బాయ్.